Hello everyone, welcome to my channel. Today in this video, I am blouse stitching. First, I am back part stitches. I am fold dots. I am stitches. This is cross. I am slow. Same ilane inko dot kuda stitch cheskovali. Ippudu nadum kosam oka 1 inch tho oka patti teeskunanu. Idi normal straight patti ne. Idi manaku blouse enta width undo anta width lo teeskovali. Ippudu deenni attach cheyali. Oka side koncham madichi kutukoni inko vaipu blouse ki ila attach cheskovali. Idi attach chesin tarvata idi venakki tippukoni chet pan cheskuntamu. ఇల రాంగ్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టర్న్ చేసినప్పుడు ఈ కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నాను ఇలా పైకి లేవకుండా ఈజీగా ఉండడానికి ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల సేమ్ అదే కుట్టు మీద రానివ్వాలి మనం జాయిన్ చేసిన కుట్టు మీద సో ఫినిష్ అయ్యింది బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది మనం డాట్స్ వేసాము అలానే నడుం పట్టీ కూడా అటాచ్ చేసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేయాలి మన ఆల్్రెడీ మార్క్ చేసుకున్నాం కదా నేను అదే మార్కింగ్ మీద స్టిచ్ చేస్తున్నాను తర్వాత సెకండ్ డాట్ వేస్తున్నాను ఇది ఒక 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకొని వేసుకోవాలి మీకు అదే ఎంత విడ్త్ అనేది అది బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది నేనైతే ఒక 1/2 ఇంచ్ పెడుతున్నాను ఇది మనకి ఉక్సిల్ వైపు వస్తుంది కదా ఆ డాట్ ఈ డాట్స్ అన్నీ కూడా డబుల్ కుట్ చేసుకోవాలి సో నాకు సెకండ్ డాట్ కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ డాట్ మన హ్యాండ్ వైప్ నుంచి వస్తున్న థర్డ్ డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ రెండు డాట్స్ని పట్టుకొని ఇలా ఒకేసారి క్రాస్ చేయకుండా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ స్టిచ్ చేసుకోండి సో నేను 3 డాట్స్ కూడా స్టిచ్ చేశాను ఇలానే ఇంకో పార్టీకి కూడా చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసి దానిలో ఇలా ఒక క్లాత్ పెట్టుకోండి మన ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి కింద స్టిక్ చేసుకుని రెండింటిని కూడా ఈక్వల్గా కట్ చేసుకుందాం ఇలానే ఇంకో క్రాస్ బెల్ట్కి కూడా ఒక క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా కట్ చేసుకోవాలి రెండు క్రాస్ బెల్ట్లు కూడా దగ్గరికి పట్టుకొని సమానంగా కట్ చేసుకుందాం
ఓకే, ఇవి రెడీ అయ్యాయి. వీటిని మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. మనం 3.5 పెట్టిన వైపు మన ఫ్రంట్కి వచ్చేలా, అలానే 2.5 బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు మనం హుక్స్ ఇంకా కాజా పట్టి ఉంటుంది కదా, వాటిని అటాచ్ చేయాలి. మన ఎడం చేతి వైపు ఉన్నది హుక్స్ పట్టి, అలానే కుడి చేతి వైపు ఉన్నది కాజా పట్టి కోసం. దీనికోసం రెండు ఇలా రెండు పొడుగ్గా రెండు క్లాత్లు కట్ చేసుకోవాలి. వాటి విడ్త్ ఒకటి 1.5 ఇంచ్, ఇంకోటి 2 ఇంచులు తీసుకోవాలి. 1.5 ఇంచ్ ఒక క్లాత్, 2 ఇంచులతో ఒక క్లాత్. మన ఫ్రంట్ పార్ట్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగులో తీసుకోవాలి. ఈ 1.5 ఇంచులు ఉన్నది హుక్స్ వైపు వస్తుంది, అలానే 2 ఇంచుల క్లాత్ గాజా వైపు. హుక్స్ ఫస్ట్ అయితే హుక్స్ పట్టి అటాచ్ చేస్తున్నాను. దీనికోసం 1.5 ఇంచుల క్లాత్ని ఇలా మన బ్లౌజ్ రైట్ సైడ్ పైన పెట్టుకొని అటాచ్ చేయాలి. క్రాస్ బెల్ట్ వైపు నుంచి కొంచెం ఫోల్డ్ చేసుకొని పైన వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ చేసుకుందాం. ఇటేమీ మడవని అవసరం లేదు. ఇది మనం నెక్ లైన్ ఇస్తాం కదా, ఆ ఫినిషింగ్లో పోతుంది. సార్ మనం పైన స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి కంప్లీట్గా వెనక్కి టర్న్ చేసుకోవాలి. ఇట్లా సగానికి మడిచి దీన్ని మనం వేసుకున్న కుట్టు ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ కుట్టు మీద వచ్చేలా వెనక్కి తిప్పేసేయాలి. ఇప్పుడు స్టిచ్ వేసుకుందాం. బ్యాక్ సైడ్ అలానే ఆ స్టిచ్ మీద కూడా స్టిచ్. ఇలా వెనక్కి టర్న్ చేసుకొని ముందు స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి వచ్చిన తర్వాత దీన్ని సైడ్కి తిప్పేసుకొని ఇందాక మనం స్టిచ్ వేసాం కదా కరెక్ట్గా, దాని మీద కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. సేమ్ ఆ స్టిచ్ మీదే మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేసాను. ఇది ఫినిష్ అయిపోయింది హుక్స్ పట్టి. ఇప్పుడు కాజా పట్టి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం రాంగ్ సైడ్ అటాచ్ చేస్తున్నాము, అంటే బ్లౌజ్ని తిరగలో ఉంటుంది కదా, తిరగలో తిప్పి అటువైపు కుట్టుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం. క్రాస్ బెల్ట్ వైపు నుంచి కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని రైట్ సైడ్ టర్న్ చేసుకుందాం. రైట్ సైడ్ దీన్ని కొంచెం ఇలా మార్చుకొని కంప్లీట్గా కుట్టు మీద వచ్చేలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ స్టిచ్ మీదే వస్తుంది, బట్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ముందుకు వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కి కింద కొంచెం చిన్నగా మడిచి కుట్టుకోవాలి లోపలికి. అలానే రెండు హ్యాండ్స్కి కూడా అలానే కింద మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. ఇలా మనం ఆల్రెడీ హ్యాండ్కి మార్క్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ పైన వచ్చేలా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ వైపు, బ్యాక్ పార్ట్ని బ్యాక్ వైపు కూడా సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నెక్ యాడ్ చేస్తున్నాను. దీనికోసం క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిని నెక్కి అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైట్ సైడ్ అటాచ్ చేస్తున్నాను, దాన్ని వెనక్కి టర్న్ చేసుకుంటున్నాను. దీని విడ్త్ 1.5 ఇంచ్, 1 ఇంచ్ తీసుకున్నాను నేను. 1 ఇంచ్, 1.5 ఇంచ్ అయినా పర్లేదు కానీ ముక్కలు క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే మనకి మెడ రౌండ్గా ఉంటుంది కదా. స్ట్రైట్ ముక్కలు అయితే రౌండ్గా తిరగదు. క్రాస్ ముక్కలు తీసుకొని వాటిని అటాచ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా రైట్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ రైట్ సైడ్ పెట్టుకొని స్లోగా టర్న్, ఇక్కడ బ్లౌజ్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దీన్ని అటు సైడ్ టర్న్ చేసుకుంటాం. సో స్టిచ్ అయిపోయింది, దానికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వెనక్కి తిప్పేయటమే. తిప్పేసి ఒక స్టిచ్ వేస్తాము. తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి వెనక్కి తిప్పి హ్యాండ్ హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయడానికి క్రాస్ బెల్ట్ రెండు కూడా సమానంగా పట్టుకొని ఇలా మనం హ్యాండ్ అతుక్కున్న దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవటమే. అంతే, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది.